దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాను. అందరు సిద్ధంగా ఉన్నారా? వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? సౌండ్ క్లియర్గా ఉందా? రైట్. మరి ఒకసారి ఈ రాత్రికాలం వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ మీ గృహాల్లో సిద్ధంగా ఉన్న వారందరికీ కూడా క్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాంగా. మొన్నటి దినాన మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడి. మరి ఒకసారి తల్లో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ పరలోకమంత తండ్రి, నీ దాసులమైన మేము ఈ రాత్రికాలం కూడా మరి ఒకసారి నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచండి. మా ఆధ్యాత్మిక జీవితాలకు కావాల్సిన వర్తమానం మీరు అనుగ్రహించి తండ్రి, మా జీవితాల ద్వారా మీ నామానికి మహిమ కలిగినట్లు కృప చూపించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మొన్నటి దినాన మనం ధ్యానం చేసిన అంశము మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడి అనే మాటను ధ్యానం చేశాం. మనము దేవుని హృదయానుసారైన దావీదుకి మందిరం మీద ఆసక్తి ఉందని మనం ధ్యానం చేసినాం. అలాగనే దేవుని బిడ్డలకి ఆసక్తి దేని మీద ఉండాలంటే ధర్మశాస్త్రం మీద, వాక్యం మీద ఆసక్తి ఉండాలని మనం ధ్యానం చేసినాం. అలాగే దైవజీవుడైనటువంటి వారికి దేని మీద ఆసక్తి ఉండాలి? విశ్వాసుల్ని పరిశుద్ధులైనటువంటి పరిశుద్ధురాలైనటువంటి పవిత్రురాలని కన్యగా సిద్ధపరచాలి దేవుని రాకడ కొరకు అనే వాటి మీద ఆసక్తి ఉండాలని మనం మొన్నటి దినాన్ని ధ్యానం చేసినాం. ఈరోజున మరొక అంశాన్ని ధ్యానం చేద్దాం. మరి మన ఆసక్తిని బట్టి అనేకులు ప్రేరేపించబడి. మీ ఆసక్తిని అంటే మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకున్నారని నేను అనుకుంటున్నా. మిమ్మల్ని చూసి ఎవరన్నా ప్రేరేపించబడ్డారా అన్నది మనల్ని పరిశీలన చేసుకోవాలి. సంఘంలో నేను ధైర్యంగా చెప్పగలను, కొంతమందిని బట్టి ప్రేరేపించబడిన వారు ఉన్నారు. విచారంతో చెప్పే విషయం, కొంతమందిని బట్టి వెనక్కిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా ఎవరికి వాళ్ళు నన్ను బట్టి కొంతమంది ప్రేరేపించబడాలి ఒక మంచి విషయానికి అన్న ఆశ ఆసక్తి కలిగి ఉండాలని క్రీస్తు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి ఈరోజు ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలోంచి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చలసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థన దేవునితో సంభాషణ. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థించినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మమన్నాడు. నమ్మిన వారికి ఖచ్చితంగా అనుగ్రహిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు కూర్చొని ఎక్కడ ఏకీపించి ప్రార్థన చేసినా ప్రార్థనలు ఆలకిస్తానని వారి మధ్యలో ప్రభు ఉంటాన్నాడు. అయితే సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అంటే సంఘానికి ఏం అలవాటు ఉండాలి? భోజనాలు చేసే అలవాటు. సంఘానికి ఏం అలవాటు ఉండాలి? ప్రేమ విందులు తప్పు కాదు. కొంతమంది ప్రేమ విందులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇతర విషయాలకు ఇవ్వడం లేదు. సంఘానికి ఆసక్తి ఏముండాలి? పెద్ద పెద్ద కట్టడాలు, బిల్డింగులు కట్టడాని మీద ఆసక్తి కాదు. సంఘానికి ప్రాముఖ్యంగా ఆసక్తి దేని మీద ఉండాలంటే ప్రార్థన మీద ఆసక్తి ఉండాలి.
ఎందుకంటే ప్రార్థన ఎవరితో చేస్తాం? పక్కడి కోసం కాదు కదా, దేవునితో ప్రార్థన. కనుక మనము మనల్ని వెతికి రక్షించినటువంటి దేవునితో సంభాషణ చేయటప్పుడు ప్రార్థన చేయాలి. అది కూడా అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి సంఘం యొక్క ప్రార్థన ఏంటంటే, పేతురు చెరసాలలో ఉన్నాడు, అతని కొరకు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఏమని? దైవజనుడి కొరకు, కాపరి కొరకు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. మరి ఈ రోజున సమందిరంలో అత్యాసక్తితో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. ఎందుకు లేరు? మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆసక్తిగా ప్రార్థన చేస్తారు, ఉపవాసాలని ప్రార్థన చేస్తారు, ఇంకా దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, మంచిదే ప్రార్థన చేస్తారు. కానీ అత్యాసక్తితో దైవజనుడి కొరకు ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? అత్యాసక్తితో దైవజనుడికి పేదూరు చెరసాల్లో ఉన్నాడు, సేవకునికి ఇబ్బంది వచ్చింది, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాడు. అత్యాసక్తితో మన సొంత ఇంట్లో సమస్యలాగా, మన పిల్లల సమస్యలాగా దైవజనుడి కొరకు ఆసక్తిగా ప్రార్థన చేసే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. అత్యాసక్తితో ప్రార్థన చేసే సందర్భాలు సేవకుని గురించి ఏమైనా ఉన్నాయా? ఉంటే సంతోషం. ఇక్కడ సంఘం అయితే ప్రార్థన చేస్తున్నాయి, ప్రభువా నాకు రోగం పోవాలని అత్యాసక్తితో ప్రార్థన చేయట్లా, ప్రభువా మా పిల్లల భవిష్యత్తు ఏంటంటే అత్యాసక్తితో ప్రార్థన చేయట్లా, అయ్యా ఎన్నాళ్ళు అప్పుల బాధలు అని అత్యాసక్తితో ప్రార్థన చేసినట్టుగా అక్కడ లేదు. వారు సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. దైవజనుడు బంధకాలలోంచి విడిపించబడాలి, చెరసాల్లో ఉన్నాడు. క్రైస్తవ వ్యతిరేకులు, దేవుణ్ణి అంగీకరించని వారు, అన్ని జనులు వారు అతన్ని చెరసాల్లో వేసేస్తే ఎలాగైనా విడిపించాలి ప్రభువా అని చెప్పి అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి అంగీకరించిన బిడ్డలైనటువంటి మనకు ప్రార్థన తప్పక చేయాలి, ఆసక్తిగా చేయాలి, పట్టుదలగా చేయాలి, విశ్వాసంతో చేయాలి, పొంది ఉన్నామని నమ్మి చేయాలి. ఇవన్నీ మన గురించే కాదండి, మన కొరకు తన తాను వ్యయపరుచుకుంటూ దేవుడు చెప్పమన్న ఉపదేశం చెప్తూ క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడాలని, ప్రతి లేఖనాన్ని బోధించి ఖండించి బుద్ధి చెప్పి సరిచేసి క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి అన్న ఆశతో ప్రయాసతో సేవ చేస్తున్నటువంటి సేవకుల ప్రతికూల పరిస్థితుల్లో వాళ్ళు అందులో నుంచి ఆ ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలి, వారికి ఉన్నటువంటి శ్రమల నుంచి వారికి విడుదల రావాలి అన్నటువంటి దాని గురించి సంఘబిడ్డలు అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. సంఘబిడ్డలు అయినటువంటి మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా ఒక మాట, మీ సొంత అవసరతలాగా దైవజనుడి యొక్క శ్రమలో, దైవజనుడి యొక్క ప్రతికూల పరిస్థితుల్లో మీరు మీ సొంత అవసరత కొరకు ప్రార్థన చేశారా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థన చేస్తే మంచిదే. దేవుడు మీకు అట్టి కృపను ఇచ్చినందుకు దేవుని నేను వందనాలు చెల్లిస్తున్నా. ఒకవేళ లేకపోతే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేద్దాం. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చిండు కదా, ఒక మంచి విషయం, సేవకుల గురించి ప్రార్థన చేసే విషయంలో మరొక మంచి విషయం, ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేస్తాం అంటే ఆయనకి ప్రార్థన శాత కాదని మనం చేయటం కాదు, మనము ప్రార్థన చేస్తాం అత్యాసక్తిగా చెరసాల్లో నుంచి సేవకుడు విడిపించబడాలి, అపవాది చేసినటువంటి ఆ ప్రయత్నాల్లోంచి సేవకుడు విడిపించబడాలి, దుష్టులైనటువంటి ప్రజలు తన సేవకునికి విరోధంగా చేసినటువంటి ఆ పనిలో నుంచి, ఆ బంధకాల్లో నుంచి, ఆ శ్రమలోంచి సేవకుడు విడుదల పొందాలి అని చెప్పి సంఘం అంటే ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. మళ్ళీ చదవండి 5వ వచనంలో, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘం అయితే
అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేస్తున్నాడు. మీరు అత్యాసక్తితో ప్రార్థన చేసే అంశాలు చాలా ఉన్నాయి. మరందరో దైవ సేవకుని గురించి ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. లేకపోతే ఏం మేమేం ప్రార్థన చేస్తాం? పాస్టర్ గారు మీరే ప్రార్థన చేయాలి మా గురించి అంటారా? రివర్స్, అరే మేము చేయాలండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలా? మీరు కూడా చేయాలి కదా సేవకుని కొరకు. పౌలు గారు అంటాడు కదా, మనం సువార్త ప్రకటించాలి, మాకు అనుకూల సమయం దొరికినట్టు మీరు ప్రార్థన చేయండి అంటాడు. దైవజనుడికి కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడు మన గురించే మనం ప్రార్థన చేస్తూ ఉంటే మరి అది ఆధ్యాత్మిక ఒక ఉన్నతమైన స్థాయిలో మనం ఉన్నట్టు కాదు. నువ్వు దైవజనుడి కోసమే ప్రార్థన చేయకపోతే ఇక పక్క సహోదరులు 100 మంది, 200 మంది, 500 మంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళ గురించి ఏం చేస్తాం? కనుక ఒక శ్రేష్టమైన అలవాటు ఏంటంటే మనకి దైవజనుడి కొరకు ఆసక్తిగా ప్రార్థన చేసే ఒక అలవాటు మనకు ఉండాలి. ఆసక్తిగా ప్రార్థన చేయాలి. నేను సంఘం గురించి చాలా ధైర్యంగా చెప్పగలుగుతా. ముఖ్యంగా నాకు కూడా కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు సంఘమంతా కూడా వారి వారి గృహాలను వదిలేసి మందిరానికి దగ్గర ఉండడం మాత్రమే కాకుండా ఎంతోమంది మ్యాక్సిమం అందరూ ప్రార్థనలు చేశారు నా గురించి. అలాగే నేను మిషన్ ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు దాదాపుగా దేవుని మహాకృపలు ఇప్పటికి 16 రాష్ట్రాలు వెళ్ళాం, 6 దేశాలు పోయినా, నా కొరకు నేను బయలుదేరినప్పటి నుంచి వచ్చే వరకు ఆసక్తిగా ప్రార్థన చేసినటువంటి సంఘబిడ్డలు ఉన్నారు. ఆ సోయలేనటువంటి వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేస్తున్న వారు మీకు ఇవ్వబడిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయలేని వారు, చేయని వారు ఇప్పటి నుంచైనా ఈ విషయమై మీరు ఆసక్తిగా ప్రార్థన చేయాలని క్రీస్తు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. లేఖనాల్లో నుంచి అపొస్తలుల కార్యం 12:5 రాయబడినటువంటి మాట ఏమని, పేతురు చెరసాలలో ఉంచబడేను, సంఘం అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన. అంటే సేవకుడికి ఏదైనా కష్టమైన వదిలేసిపోతారా? అమ్మో ఈయనకి ఎట్లయింది, ఇక మన పరిస్థితి ఏంది అని వదిలేసుకుంటారా? మా పైన ఉన్న నాయకుడికే ఇలాగ అయిపోతే మేమెంతటి వాళ్ళు, మాకు దిక్కేవారు అనుకుంటారా? లేదండి, సంఘమంతా కూడా ఆదిమ సంఘంలో సేవకుని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా, సేవకుని కొరకు అత్యాసక్తితో మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ప్రార్థన చేయాలి. వారికి కూడా వారిని శోధించాలని, వారిని శ్రమ పెట్టాలని, వారికి బాధ కలిగించాలని, దుష్టుడు ఆయా మనుషులను రేపి చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో పోంచి సేవకుడు ఆ బాధల్లోంచి విడిపించబడాలి, శ్రమల్లోంచి విడిపించబడాలి అని సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఒక తండ్రికి ఏమన్నా అయితే భార్యాపిల్లలందరూ కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏదైనా ఫాల్స్ కేసులో ఇరుక్కుపోయినా, స్టేషన్లో ఉన్నా, వీడు శుభ్రంగా మటన్ బిర్యానీ చికెన్ మేము ఉడుకు తింటారా? ఏ కుటుంబం అలా చేయదు కదా. సంఘ కాపరికి ప్రతికూల పరిస్థితుల్లో ఆసక్తిగా ప్రార్థన చేసేటువంటి సంఘ బిడ్డలు ఎంతైనా అవసరం, వాళ్ళు ఉండాలి. అలాంటి వారు మన సంఘంలో ఉన్నారు. కొందరు ఉండటం కాదు, అందరూ ఉండాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నా. కొందరు ఉన్నారు, అందరూ కూడా ఆసక్తి ప్రార్థన చేయట్లేదు. నేను అంటలేదమ్మా, ప్రార్థన అందరూ చేస్తారు అత్యాసక్తితో, సొంత సమస్యలాగా, సొంత అవసరంలాగా, సొంత ప్రార్థన విన్నపం కోసం ఉపవాసం జాగరణ ఉండి ఎట్లా చేస్తున్నామో సేవకుడి అవసరత కొరకు కూడా అంతే ఆసక్తితో ప్రార్థన చేసే దేవుని బిడ్డలు, సంఘ బిడ్డలు, విశ్వాసులు ఈ కాలంలో ఎంతైనా అవసరమని క్రీస్తు పేరిట మీకు తెలియజేస్తున్నాను. రెండవ మాటగా చూద్దాం. కొరింథీయులకి రాసిన పత్రికలోనే 2:7 7:7 చూద్దాం. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగి ఉన్న అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించడు గనుక
నేను మరీ ఎక్కువగా సంతోషపడి తిని, నేను మరీ ఎక్కువగా సంతోషపడి తిని. ఏ విషయంలో? సంఘ కాపరి విషయంలో సంఘానికి అత్యాసక్తి ఉందట. చూడండి, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తి మాకు తెలవబడినప్పుడు ఎవరు చెప్పారు? ఇంకొకడు తీర్చి చెప్తున్నాడు, అరే ఫలానా కొరింథీ సంఘంలో అయ్యా పౌలయ్య గారు మీరంటే అత్యాసక్తి ఉంది వాళ్ళకని. సంఘానికి దైవజనుడి పట్ల అత్యాసక్తి. ఎందుకని? ఎందుకని? దైవజనుడు దేవుని చేత పంపబడినవాడు. దేవుడే మన ఆత్మలను దైవజనుడి చేతికి అప్పగించాడు. అప్పగించిన ఆత్మలను నమ్మకంగా సృష్టికర్తకు మరలా ముడత మచ్చ డాగు కలంకం అంటే మరి ఏది లేకుండా పవిత్రాలను కన్యగా సిద్ధపరిచి దేవుని రాకడ కొరకు సిద్ధపరిచే పనిలో దైవజనుడు ఉంటాడు. అలాగే ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రి ఒక్కడే అని లేఖనంలో చెప్పన్న రీతిగా దైవజనుడి కొరకు, మన ఆత్మీయ తండ్రి కొరకు, మన నాయకుని కొరకు, కాపరి కొరకు సంఘానికి ఏముండాలి? అత్యాసక్తి. మామూలు ఆసక్తి కాదు, అత్యాసక్తి ఉండాలి. మిమ్మల్ని చూసి కొంతమంది ప్రేరేపించబడాలండి. అంటే నువ్వు అమ్మా బ్రదర్ సిస్టర్ హాలిడేస్ వచ్చింది లేదా లీవ్ పెట్టుకున్నా నేను ప్రార్థన చేస్తానికి మందిరానికి వెళ్తున్నా అని ఎవరో పక్కింటామనుకో, ఎవరో మన చర్చ్ మెంబర్లకో ఎవరికి చెప్పినామనుకో, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామంటే పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తాడు. పాస్టర్ గారి కోసం ఉపవాసం ఉండి సెలవు పెట్టుకుని ప్రార్థన చేస్తావా అని అడిగినా ఆశ్చర్యకరంగా అవునబ్బా నేను చేస్తున్నా. అశ్వార్థ వల్ల మనల్ని కన్నాడు. మనకి ఉపదేశకుడిగా బోధకుడిగా దేవుడు అతన్ని పెట్టాడు. ఖండిస్తూ బోధిస్తూ సరి చేస్తున్నాడు. ప్రతి లేఖనాన్ని మనకు ఉపదేశం చేస్తున్నాడు. మనకి క్రీస్తు స్వారూప్యం రావాలని చెప్పి మనం ప్రయాసపడుతున్నాడు. మనం ఏ దుష్కార్యాలు చేయకుండా ఉండాలని ప్రయాసపడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అతనికి కలిగిన ఇప్పట్లో ఉన్నటువంటి ఈ ప్రతికూల సమయంలో, ప్రతికూల పరిస్థితుల్లో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో నా బాధ్యత నేను దైవజనుడి కొరకుని ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్నా. నేను వెళ్తున్న మందిరానికి నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రతిష్ఠించుకున్న ఉపవాసం నా కొరకు కాదు, నా పిల్లల కొరకు కాదు, నా కుటుంబం కొరకు కాదు, నా బంధువుల కొరకు, రక్త సంబంధులకు కాదు. నన్ను క్రీస్తులో సంపూర్ణులు చేయడానికి ప్రయాసపడుతున్నటువంటి దైవజనుడి కొరకు నీ ఉపవాసం ఉండడానికి నువ్వు మాకు మొక్క చెబితే ఒకడు అబ్బా అనవచ్చు, ఇంకోడు అయ్యా కరెక్టే కదా అని ఒకడు ప్రేరేపించబడవచ్చు. ముందు మనకు అది ఉంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది సేవకుని కొరకు. ఇక్కడ కొరింథీ సంఘం ఏమో పౌలు గారికి వచ్చి అత్యాసక్తితో వాళ్ళు చూస్తున్నారు. ఏంటి నేను పత్రికలు రాస్తా ఉన్నాడు, పత్రికలు రాస్తా ఉన్నాడు, పత్రికల్లో అన్నీ చదువుకున్నారు కానీ ఆయన వస్తే బాగుండు, ఆయన చూస్తే బాగుండు, ఉపదేశం వింటే బాగుండు అని చెప్పి అత్యాసక్తి కలిగి ఉన్నారు. అది విని ఈయనకు ఆదరణ కలిగిందట. అబ్బా మౌలు నన్ను ఎదురు చూస్తున్నాడు, నేను పంపించిన చేర్చుకుని తీతను చేర్చుకుంటున్నారు మంచిగా, నా కోసం కూడా ఎదురు చూస్తానని చెప్పి ఆదరించబడ్డాడు, సంతోషపడ్డాడు. దైవ సేవకుడు సంతోషపడ్డాడు. అదే మాట ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది చూడండి, ఇక్కడ 7వ అధ్యాయంలోనే ఏడవ అధ్యాయం 12వ వచనంలో నేను మీకు వ్రాసినాను, ఆ దుష్కార్యం చేసిన వాని నిమిత్తం వ్రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తం వ్రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బహాట పడుటకే వ్రాసి తిని. ఒక విషయం రాశాడండి పత్రికలో, పత్రికలో ఒక లెటర్ రాశాడు ఒకడు గురించి, ఇద్దరి గురించి చేసినోడి తప్పు చేసినోడి గురించి కానీ ఇంకోటి గురించి రాస్తే ఆ మ్యాటర్ వాడి గురించి వీడి గురించి కాదు, కానీ నేను చెప్పిన దాన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు, అది బహాటంగా రుజువు పడాలని మీ ఆసక్తి నా పట్ల ఎట్లుందో అని రాశానంటున్నాడు. అంటే దైవజనుల మీద ఉన్న ఆసక్తి అంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళు చెప్పిన మాటను అంతగా పాటిస్తారు, వారిని చూడడానికి ఆసక్తి, వారి ద్వారా దేవుడు బయలుపరిచే ఉపదేశాన్ని వినడానికి ఆసక్తి, అలాగే వారి ద్వారా దేవుడు చెప్పేటువంటి ఆజ్ఞలను, సూచనలు, ఉపదేశాన్ని విని అంగీకరించి పాటించడానికి కూడా ఆసక్తి. ఇక్కడ చెప్తున్నాను చూడండి 12వ వచనంలో నేను మీకు రాసింది వాడి కోసం కాదు, వీడి కోసం కాదు, అది బహాటంగా అందరికీ తెలవాలి. ఆ పాస్టర్ గారు ఒక మాట చెప్తే ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతున్నారని మిగతా వాళ్ళందరికీ కూడా తెలవాలి.
ఆసక్తి ఏంటంటే దైవజనుడి మాటను 100% పాటించే ఆసక్తి ఇక్కడ ఉంది. ఆ మాట మీరు మళ్ళీ చదవండి, చాలా స్పష్టంగా ఉంది. మీరు బైబిల్ ఉన్నాయి 7:12 నేను మీకు వ్రాసినది వ్రాసినను ఆ దుష్కార్యం చేసిన వాని నిమిత్తం వ్రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తము రాయలేదు. చూస్తున్నారా, మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బహాట మొగుటకే ప్రాసిద్ధిని. మనకున్నటువంటి ఇంట్రెస్ట్ దేవుని దైవజనుడి పట్ల ఉన్న ఆసక్తిని అది లోపల కాకుండా బయటపడడానికి కొన్ని విషయాలు రాస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించడాన్ని బట్టి ఎంతగా పాస్టర్ గారి మాట వింటారు, ఎంతగా సేవకుని మాట వింటారు, ఎంతగా దైవజనుడి మాట వింటారని మనుషులు ఎదురు దేవుని ఎదురు బయటపడుతుందట. కనుక ఈరోజున క్రీస్తు పేట మీకు మనం చేస్తున్న ఆసక్తిని, మన ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడాలి. మందిరం మీద ఆసక్తి ఉందా? నేను చూసి కొంతమంది ప్రేరేపించబడాలి. వాక్యం మీద ఆసక్తి ఉందా? నిన్ను చూసి కొంతమంది ప్రేరేపించబడాలి. ఈరోజు చదువుకున్నటువంటి ఉపదేశాన్ని మనం చూస్తే ప్రార్థన మీద ఆసక్తి ఉంది. ఎవరి గురించి అత్యాసక్తి, ఎవరికి కోసం ప్రార్థన? నీ గురించి నువ్వు చేసుకోగలుగుతావు, నీ పిల్లల గురించి చేసుకోగలుగుతాం, కానీ ఆసక్తి దేని కొరకు? దైవజనుడు చెరసాలలో ఉన్నాడు, పేతురు చెరసాలలో ఉన్నాడు, సంఘం ఆసక్తిగా ఉన్నారట, ప్రార్థన చేస్తున్నారు. వారందరూ ఒక మందిరంలో కూడి ప్రార్థన చేస్తున్నారే, వారి సొంత అవసరం కొరకు కాదు కదా, సేవకుని కొరకు. అట్లాంటి ఆసక్తి మనకుందా? ఒకసారి ఆలోచన చేయదు, అది మనకు అవసరమని ఈ చివరి దినాల్లో దేవుడు మనకి వర్తమానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయాలి దైవజనుడి కొరకు. 2 కోరింథి పత్రికలో 7:7 చూస్తే మా ఎడల మీకున్నటువంటి ఆసక్తి అత్యాసక్తి, దైవజనుడి పట్ల సంఘానికి అత్యాసక్తి ఉంది. ఎందుకని? నీ కొరకు దేవుడు ఒక సేవకుని నియమించాడు, నిన్ను సిద్ధపరచుట కొరకు దైవజనుడు ఏర్పాటు చేశాడు, నిన్ను సరిచేయుట కొరకు దైవజనుడు ఏర్పాటు చేశాడు, నిన్ను రాకడకు సిద్ధపరచుట కొరకు ముడత మచ్చ డాగు కలంక మట్టిది ఏది లేకుండా నేను సిద్ధపరచడానికి దైవజనుడు, సిగ్గుపడినక్కర్లేని పనివాడిగా నిన్ను నిలబెట్టడానికి సేవకుని దేవుడు ఏర్పాటు చేశాడు. వారి పట్ల మనకి అత్యాసక్తి ఉండాలి, వారిని చూడడానికి, వారి ఉపదేశం వినడానికి, వారి దేవుడు బయలుపరిచిన సత్యాలు మనం వినడానికి, అనుసరించడానికి ఆసక్తి ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు ఒక లెటర్ రాస్తే అది రాసినోడికి కాదు, చేసినోడికి కాదు, అన్యాయం పొందినోడికి కాదు. అక్కడ చాలా స్పష్టంగా ఉంది, మీకు నా మీద ఎంత ఆసక్తి ఉందో అది దేవుని అందరికీ బహాటంగా తెలియాలని నేను రాశానన్నాడు. అంటే రాసిన దాన్ని, ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఎంత చక్కగా పాటిస్తున్నారు, తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనేది దైవజనుడి మీద ఉన్న ఆసక్తిని తెలియజేస్తుందని ఈ లేఖనం తెలియజేస్తూ ఉంది. కనుక దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. నాకు తెలిసినటువంటి క్రైస్తవులు కానీ సేవకులు కానీ చాలామంది ఉన్నారు, ఎంతోమంది చూసుంటాం, కానీ మెజారిటీలో ఎక్కువ శాతం మంది సంఘంలో నేను ఏదైనా మాట చెప్తే దాన్ని గీట దాటకుండా ఉన్నారు. ఎక్కువ శాతం మంది యేసుప్రభు కాడే యూదా ఉంటాడు, కానీ ఎక్కడైనా ఉంటారు కొంతమంది. కానీ దేవుని మహాకృపలో సంఘంలో ఎక్కువ మంది గీత దాటకుండా ఉన్నారు. నేను అనేకసార్లు మిషన్ ట్రిప్కి వెళ్ళొచ్చినప్పుడు, నేపాల్ వెళ్ళొచ్చినప్పుడు ఇంకా వేరే దేశాలు పోయినప్పుడు అర్ధరాత్రులు నేను వస్తుంటే అంతవరకు వెయిట్ చేసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పట్టించుకొని ఉన్నటువంటి వాడు కూడా ఉన్నాడు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. నేనేమంటున్నంటే మనకున్నటువంటి ఆసక్తి తగ్గిపోకూడదు, ఆసక్తి లేని వాడికి ఆసక్తి రావాలి. ఎందుకంటే నీ ఆత్మను దేవుడు దైవజనుడికి అప్పచెప్పాడు, నిన్ను సిద్ధపరిచి దేవుని ఎదుట సంపూర్ణంగా చేసి నిలబెట్టాల్సిన పని దైవజనుడికి అప్పచెప్పాడు, నీ గురించి ప్రార్థన చేసే పని దైవజనుడికి పెట్టాడు, నీకు ఉపదేశం చేసే పని దైవజనుడికి పెట్టాడు, నిన్ను ఖండించి బుద్ధి చెప్పి జాగ్రత్తలు చెప్పి సరిచేసి అలాగే ప్రోత్సహించి బలహీనతల్లో చేయనిచ్చి లేవనెత్తే అన్ని పనులు నీ గురించి దైవజనుడికి పెట్టాడు. ఆ సేవకుని గురించిన ఆసక్తి విశ్వాసులైనటువంటి మనకి ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడి గురించిన ఆసక్తి ఉండాలి. ఎలాంటి ఆసక్తి ఉంటుంది? మొట్టమొదటిగా ప్రార్థన చేసే ఆసక్తి ఉండాలి మనకి దైవజనుడి గురించి ప్రార్థన చేసే. వారు శ్రమలో ఉన్నప్పుడు, వారి ఇరుకుల్లో ఉన్నప్పుడు, వారి కష్టాల్లో ఉన్నప్పుడు,
వారి కొరకు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి, అచ్చాసక్తితో ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. అలాగే సేవకులు ఏదన్నా రాసి మనకు పంపించి ఇలా చేయండి అంటే అందులో లాజిక్లు తీయకుండా తూచా తప్పకుండా పాటించడం వల్ల మనకి సేవకుని పట్ల ఎంత ఆసక్తి ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడాలి. మనలో సంఘంలో దేవుని మహిమార్థమే చెప్తున్న మన చర్చిలో పెద్ద పెద్ద ఉద్యోగ పని వినోడు ఎవడంటే పనికిరానోడే, కానీ మంచిగా పెద్దోళ్ళందరూ కూడా మంచిగా ఒక్క మాట చెప్తే వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సమాజంలో ఎంత ఉద్యోగం చేసినా ఇంకేం చేసినా తూచా తప్పకుండా పాటిస్తారు. ఖచ్చితంగా నిశ్చయంగా మీరు ఆ ఆజ్ఞను ఆ సూచనలు పాటించినందుకు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. అలాగే ఏ ముందులేని తోచినట్టు చేసిన వాడు ఉన్నాడు, వాడికి చేసిన దానికి ఫలం అనుభవించక తప్పదు. ఎవరి క్రియల ఫలం వాడు అనుభవించక తప్పదు. నిర్లక్ష్యంగా ఉన్నవాడు, అలక్ష్యంగా ఉన్నవాళ్ళు, అసలు కాలంలో ప్రవేశించిన వాళ్ళే వీళ్ళు. విశ్వాసం లేనివాడు, అవిశ్వాసులు, నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు, అలక్ష్యంగా ఉన్నవారు ఎవరు కాలంలో ప్రవేశించలే. కానీ దేవుని మాట బలర్పించుట కంటే మాట వింటే శ్రేష్టమని సేవకుడి మాటను విని పాటిస్తున్నటువంటి మీరందరూ కూడా నిశ్చయముగా ఆశీర్వదించబడిన వారిలా మీరు ఉంటారని, దేవుని రాజ్యానికి మీరు సిద్ధంగా ఉన్నారని క్రీస్తు పేట మీకు తెలియజేస్తున్నాను. కనుక మన ఆసక్తి ఈరోజున మనం ధ్యానం చేస్తున్నాం, మన ఆసక్తి మందిరం గురించి ఆసక్తిని నేర్చుకున్నాం, వాక్యం గురించి ఆసక్తిని నేర్చుకున్నాం, ఈరోజున దైవ సేవకుని గురించి కూడా ఆసక్తి మనకు ఉండాలి. ఏ విషయంలో ప్రతికూల పరిస్థితుల్లో ఆసక్తిగా సేవకుని కొరకు ప్రార్థన చేసే అట్టి మనసు మనకు రావాలి. దైవ సేవకుడి మీద అంత ఆసక్తి మనకు ఉండాలి. రెండవదిగా సేవకుడు ఏదన్నా రాస్తే, ఏదన్నా చెప్పితే, ఏమన్నా మీకు చెప్పినప్పుడు, ఏదన్నా ఆజ్ఞాపించినప్పుడు లాజిక్ లేదు, సొంత తెలివితేటలు లేవు, తూచా తప్పక పాటించడం వలన మీకు ఆయన ఎళ్ళ ఆసక్తి ఉందని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరలా చెప్తున్న పౌలు గారు రాసింది 2 కొరింథీయులు 7:12 చదవండి. నేను రాసిన దాని గురించి చెప్తాను, నేను మీకు రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తం రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తము రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బహాట మొగుటకే వ్రాసి తిని. ఎంత ఆసక్తి ఉంది, ఎంత చక్కగా పాటిస్తావో చూద్దామని రాశారు అక్కడ. అన్యాయం చేసినోడు కాదు, తప్పు చేసినోడు కాదు. కనుక ఈ విషయాలను గమనించి మీరు దైవజనుల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని క్రీస్తు పట్ల మీకు తెలియజేస్తూ, అలాంటి ఆసక్తిని మీకు కలిగి ఉంటే మీరు దీవించబడతారు, మీ కుటుంబాలు దీవించబడతారు, మీ కొరకు నమ్మకంగా పనిచేస్తున్న దైవజనుడిని అలక్ష్యం చేయొద్దని క్రీస్తు పేట మీకు తెలియజేస్తాం. ఒక్క మాట చదివి నేను ముగిస్తా. 7:1 చదవండి. ఏడో అధ్యాయములో 2 మమ్మను మీ హృదయంలో చేర్చుకోండి, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదు. మేము ఎవరికి అన్యాయం చేయలే, ఎవరిని జరపలే, ఎవరిని మోసం చేయలే. మా బోధ దశలోనికే పత్రికలు 2 మా బోధ కపటమైనది కాదు. అక్రమంగా సంపాదించడానికి ధనాపేక్షతో ఏ ఉపదేశం చేయలేదు. కనుక మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి, మా కొరకు ఆసక్తి కలిగి ఉండండి, మా కొరకు మా ప్రతికూల పరిస్థితులలో మీరు ప్రార్థన చేయండి. దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి మేము మీకు ఆజ్ఞాపించి సూచనలు ఇస్తుంటే వాటిని 100% పాటించడం వల్ల మీరు నిశ్చయముగా మా పట్ల ఆసక్తి కలిగిన వారని రుజువవుతుంది. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. తల్లి వంచండి. మేము ఈ గృహాల్లో మీరందరూ తల్లి వంచండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ ఏకీభవించాలి. పరిశుద్ధుడా, పరలోకమంత తండ్రి, నీ దాసులమైన మేము మరొకసారి నీ పాదానికి వస్తున్నాం ఈ రాత్రికాలం. మీరు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలమైనటువంటి మాకు ప్రభువా, మా పైన ఉన్నటువంటి దైవజనులకు నాయకుల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, వారి ప్రతికూల పరిస్థితుల్లో ఆసక్తిగా ప్రార్థన చేసేవారిగా ఉండాలని మీరు సెలవిచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. రెండవదిగా సేవకుని చూడడానికి ఎంత ఆసక్తి ఉందో అంతే ఆసక్తి ఆయన చెప్పిన మాటలు పాటించడానికి కూడా ఉండాలని మీరు మరొకసారి లేఖనం ద్వారా మాకు తెలియజేసినందుకు వందనాలు. అయ్యా, నేను వింటున్న బిడ్డలందరూ కూడా మా సేవకుల మాటలు 100% విని దైవాశీర్వాదాలు పొందుకుని కృప దయచేయండి. వారి ప్రతికూల పరిస్థితుల వారి కొరకు ప్రార్థన చేసి కృప దయచేయమని, అలా ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ప్రార్థన చేయి వారిని ఈ రోజు నుంచి అయినా సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.